హాయ్ ఫ్రెండ్స్, నా పేరు యల్లేష్. విజయవాడ హైవేలో హెచ్ఎండిఏ అప్రూవల్తో మంచి ఫ్లాట్ కొనాలని చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుంది ముద్రావారి విజిలింగ్ రాక్స్ అనే ప్రాజెక్ట్. కొత్తగూడ సర్కిల్ అండి. విజయవాడ హైవేకి 1 అంటే ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంది, ముద్రావారి విజిలింగ్ రాక్స్ అనే ప్రాజెక్ట్. వస్తూ దారిలో గ్రామ పంచాయతీ అప్రూవల్ లేని లేఅవుట్స్ని ఎంక్వైర్ చేశాను రేటు కోసం. ఎంతండి రేట్ అని అడిగితే ఒక్క స్క్వేర్ యార్డు 22-25,000 రూపీస్ చెప్పారు. సరే ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ డెవలప్మెంట్ అయిపోయింది, సరే ఇక్కడ ప్రైస్ ఎంత అని అడిగేసరికి వాళ్ళు చెప్పిన ప్రైస్కి నేనైతే ఒక్కసారిగా షాక్ అయ్యానండి. ప్రాజెక్ట్ విషయానికి వస్తే మాత్రం 16 ఏకర్స్ ల్యాండ్ అండి ఇది. విజయవాడ హైవేకి సింపుల్గా వాక్ చేసుకుంటూ వచ్చేవచ్చు ఇక్కడికి. అయితే ఈ ప్రాజెక్ట్ హైలైట్ ఏంటంటే 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. అది ఈ ప్రాజెక్ట్కి హైలైట్గా మనం మాట్లాడుకోవచ్చు. ఈ ప్రాజెక్టు హెచ్ఎండిఏ అప్రూవల్ అయింది. పార్ట్ ఆఫ్ ఎమ్యూనిటీస్లో మనకి 40 ఫీట్ రోడ్ అండ్ 30 ఫీట్ రోడ్, బ్లాక్ టాప్ రోడ్డు ఉంది. అలాగే మెటలింగ్ రోడ్డు కూడా స్టార్ట్ అయింది కొంతవరకు మీరు చూసుకున్నట్లుగా అయితే. ఇక డ్రైనేజ్ సిస్టమ్ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ ఎలక్ట్రిసిటీ కోసం పోల్ కూడా వేయడం జరిగింది. ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా జరుగుతుంది. చాలా మంచి ఆపర్చునిటీ ఉన్న ప్రాజెక్ట్ ఇది. సో ప్రాజెక్ట్ ఒక స్టేజ్కి వచ్చింది, ఇంకా ముందుకెళ్తున్న కొలది, అంటే ఒక స్టేజ్ తర్వాత ఇంకో స్టేజ్కి వెళ్తే రేట్ అఫ్కోర్స్ మారిపోతుంది. కాబట్టి ముందుగానే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. లొకేషన్ హైలైట్స్ మాట్లాడుకుందాం. లొకేషన్ చుట్టూ పక్కల కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి. మీరు స్ట్రైట్గా చూస్తే స్వాతి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కనబడుతుంది. ఇకపోతే ఎల్బీ నగర్ నుంచి ఓన్లీ 23 మినిట్స్ డిస్టెన్స్ ఉంది. తర్వాత ఓఆర్ఆర్ విషయానికి వస్తే ఓన్లీ 8 మినిట్స్ డిస్టెన్స్ ఉందండి. సింపుల్గా ఇక్కడ రావచ్చు. తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ అండ్ లాజిస్టిక్ ట్రక్ పార్కు అండ్ ఫ్రూట్ మార్కెట్ అండ్ గ్రీన్ ఫీల్డ్ సెజ్ కూడా ఈ లొకేషన్కి చాలా చాలా దగ్గరగా ఉన్నాయండి. ఇక రేట్ విషయానికి వస్తే షాకింగ్ అన్నాను కదా, అదే 17,000 రూపీస్కే స్క్వేర్ యార్డ్ ఇస్తున్నారు. మరేంటి ఇలాంటి ఆపర్చునిటీని ఏమాత్రం కూడా లేట్ చేయకుండా గ్రాబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.